హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఇన్ బ్యాంక్ కోటక్ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ మూడు బ్యాంక్స్ గురించి డిస్కస్ చేస్తాను సో యాక్చువల్లీ ద థీమ్ ఈజ్ ఏంటంటే ఈ మూడు అండర్ పర్ఫార్మెన్స్ గా ఉన్నాయి లాస్ట్ మనకి కోవిడ్ టైం నుంచి కూడా సో ఏ విధంగా మనం ఇందులో మనం ఏమన్నా ఈ అండర్ పర్ఫార్మెన్స్ నుంచి ఇక్కడ నుంచి మార్కెట్ సైకిల్ ఏమైనా రివర్స్ అవుతుందా అనే దాని గురించి డిస్కస్ చేస్తాను ఎస్పెషల్లీ ఈ త్రీ బ్యాంక్స్ కూడా మనకి ఆఫ్టర్ కోవిడ్ ర్యాలీ తర్వాత మనకి అండర్ పర్ఫార్మెన్స్ చేయటం మొదలు బట్ ఇఫ్ యూ సీ అదర్ బ్యాంక్స్ మనకి మనకి ఐసిఐసి కానీ ఎస్బీఐ కానీ యాక్సిస్ కానీ ఫెడరల్ బ్యాంక్ కానీ ఈ బ్యాంక్స్ మనం చూసినట్లయితే కలెక్టివ్గా ర్యాలీ అవటం జరిగింది ఆల్ టైం హైస్ కరెంట్లీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ద ఆల్ టైం హైస్ సో అండ్ నౌ ఏంటంటే ఒక సినారియో మేబీ ఫార్మ్ అవ్వచ్చు ఆఫ్టర్ త్రీ ఇయర్స్ తర్వాత సో ఈ బ్యాంక్స్ లో ఏమన్నా రివైవల్ రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి అనేది డిస్కస్ చేస్తాను అండ్ ఇఫ్ యూ ఆస్క్ మీ అబౌట్ బంధన్ బ్యాంక్ కానివ్వండి ఆర్బిఎల్ బ్యాంక్ కానివ్వండి వాటి గురించి నేను ఎప్పుడు మనం డిస్కస్ చేయలేదు మన ఛానల్లో ఫండమెంటల్గా డిస్కస్ చేసిన బ్యాంక్ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఆ తర్వాత సీన్ సమ్ అమౌంట్ ఆఫ్ కోటక్ బ్యాంక్ బ్యాంక్ మనం మనం అండ్ తర్వాత ఫెడరల్ గురించి డిస్కస్ చేసాను ఎస్పెషల్లీ ఫెడరల్ బ్యాంక్ లెవెల్స్ బిఫోర్ నుంచి కూడా మనం ట్రాక్ చేస్తున్నాం అండ్ లాస్ట్ ఇయర్ దీపావళి పిక్ మనకి అది ఫెడరల్ బ్యాంక్ సో అండ్ ఇప్పుడు ఈ బ్యాంక్స్ ని డిస్కస్ చేయడం గల రీజన్ ఏంటో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది అడుగుతూ ఉంటారు దిస్ పర్టికులర్ బ్యాంక్ విచ్స్ బంధన్ బ్యాంక్ అండ్ ఆర్బిఎల్ బ్యాంక్ ఐఎమ్ నాట్ అట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ దమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూసినట్లయితే క్లోజ్ టు ట్వంటీ టూ థౌసండ్ ఆర్ ట్వంటీ థౌసండ్ క్రోర్ లోన్ బుక్ దర్ ఇస్ ఎ ఫోరెన్సిక్ ఆడిట్ గోయింగ్ ఆన్ ద బంధన్ బ్యాంక్ ఓకే సో ఇన్వెస్ట్మెంట్ వరదీ కాదు అండ్ అండ్ మన ఛానల్లో నేను వెరీ వెరీ ఫ్యూ బ్యాంక్స్ గురించి డిస్కస్ చేశాను అండ్ డిస్కస్ చేసి మీతో నేను షేర్ చేశాను సో నాకు లెటెస్ట్ సిండస్ బ్యాంక్ గురించి నేను ఎందుకు మీతో డిస్కస్ చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇండస్ బ్యాంక్ రిజల్ట్స్ కూడా చూసినట్లయితే కనుక దేర్ ఆర్ స్లిపేజెస్ బట్ ఆ స్లిప్పేజెస్ అనేవి ఈ నెక్స్ట్ క్వార్టర్ నుంచి మనకి బెటర్ అవుతాయి అని చెప్తున్నారు అండ్ ఇఫ్ యు సి సీ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఆర్ఓ రిటర్న్ ఆన్ ఎసెట్స్ సో రిటర్న్ ఆన్ ఎసెట్స్ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ అరౌండ్ ఉంది అండ్ మేనేజ్మెంట్ ఆర్ వెరీ కాన్ఫిడెంట్ నెక్స్ట్ క్వార్టర్ కల్లా ద రిటర్న్ ఆన్ ఎసెట్స్ విల్ బీ టూ పర్సెంట్ ఓకే సో రిటర్న్ ఆన్ ఎసెట్స్ నార్మల్ మనకి అరౌండ్ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ సారీ వన్ పాయింట్ వన్ పాయింట్ టూ పర్సెంట్ ఆ రేంజ్ లో ఉంటే దట్ ఈస్ కన్సిడర్ టు బి వెరీ గుడ్ ఫర్ ద బ్యాంక్

చూసినట్లయితే మేనేజ్మెంట్ కామెంటరీ ప్రకారం ద ద కాస్ట్ టు ఇన్కమ్ రేషియో ఇస్ అరౌండ్ ఫార్టీ సెవెన్ పర్సెంట్ హయ్యర్ బ్రాకెట్ లో ఉంది జనరలీ థర్టీ ఫైవ్ పర్సెంట్ అరౌండ్ మనకి కాస్ట్ టు ఇన్కమ్ రేషియో ఇస్ గుడ్ బట్ వాళ్ళ ఎక్స్ప్లనేషన్ ఏంటంటే కాస్ట్ టు ఇన్కమ్ రేషియో వచ్చేసి మనకి ఎందుకు ఎక్స్పెన్సివ్ గా ఉందంటే డ్యూ టు ద డిజిటల్ ప్లాట్ఫామ్స్ డిజిటల్ వే ఆఫ్ అడ్వర్టైజింగ్ ద్వారా దట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ ఈ దీని ద్వారా ఏంటంటే వాళ్ళు దే ఆర్ జనరేటింగ్ సమ్ పుష్ దే ఆర్ జనరేటింగ్ సమ్ రెవెన్యూస్ అది కూడా మనకి నెక్స్ట్ క్వార్టర్ నుంచి నార్మలైజ్ అవుతుందని చెప్తున్నారు సో దట్ ఈస్ ఆల్సో పాజిటివ్ అండ్ వన్ మోర్ థింగ్ వెరీ మచ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ అబౌట్ ఇండస్ ఇండస్ఇన్ బ్యాంక్ ఫండమెంటల్ గా నేను ఎందుకు ఇప్పుడు మీతో డిస్కస్ చేస్తున్నానంటే వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఈస్ బట్ అండ్ అగైన్ నేను ఓన్లీ ఇండస్ ఇండస్ఇన్ బ్యాంక్ వైపు నేను ప్రెసెంట్ చేయట్లేదు మీతో అండ్ ఐఎమ్ ప్రెసెంటింగ్ టువర్డ్స్ కోటక్ హెచ్డిఎఫ్సి అండ్ ఇండస్ ఇన్ త్రీ బ్యాంక్స్ మనకి కలెక్టివ్గా మనం వెళ్తే కనుక రాంగ్ అవడానికి పాసిబిలిటీస్ చాలా తక్కువ ఉంటాయి ఓకే అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ మీతో డిస్కస్ చేయాల్సింది ఏంటంటే ద ద ఇంట్రెస్ట్ రేట్స్ ఆఫ్ ఇండస్ ఇన్ బ్యాంక్ లోన్స్ ఏవైతే ఉన్నాయో అవి రెపో రేటెడ్ కనెక్ట్ రెపో రేట్ కనెక్టెడ్ కాదు సో నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్ లో ఏం జరగబోతుంది ఆల్రెడీ ఆర్బిఐ కామెంట్రీ మనకి రేట్ కట్స్ అనేవి రావడానికి పాసిబిలిటీ ఉంది సో ఇప్పుడు ఆ రేట్ రేట్ సైకిల్ అనేది హై లెవెల్స్ లో ఉంది కాబట్టి ఇండస్ ఇన్ మార్జిన్స్ అనేవి కాంట్రాక్ట్ అవుతున్నాయి బట్ నెక్స్ట్ ఎప్పుడైతే రేట్ కట్స్ అనేవి వస్తాయో దెన్ ఇండస్ ఇన్ మార్జిన్స్ విల్ బి వెరీ వెరీ గుడ్ ఓకే సో ఈ ఈ సమ్ ఆఫ్ ద సమ్ ఆఫ్ ద థింగ్స్ నేను మీతో ఇండస్ ఇండ్ బ్యాంక్ గురించి డిస్కస్ చేయాలనుకున్నది అండ్ మార్జిన్స్ అనేది దగ్గర దగ్గర ఫోర్ పాయింట్ త్రీ పర్సెంట్ మనకి మార్జిన్స్ ఉన్నాయి ఇంట్రెస్ట్ మార్జిన్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ అనేవి ఇండస్ ఇండ్ బ్యాంక్ అండ్ నౌ వి ఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ టు అప్ ఓకే అండ్ మనకి ఎన్పిఎస్ కూడా మనకి కంట్రోలబుల్ గానే ఉన్నాయి సో దిస్ ఇస్ ద రఫ్ ఐడియా ఆఫ్ ఇండస్ ఇన్ బ్యాంక్ ఓకే నౌ చార్ట్స్ లోకి వెళ్దాం ఫస్ట్ నేను మీకు ఇక్కడ ప్రెసెంట్ చేస్తాను టూ చార్ట్స్ ప్రెసెంట్ చేస్తాను వన్ ఈస్ వన్ ఈస్ కోటక్ బ్యాంక్ డైరెక్ట్ చార్ట్స్ హెచ్డిఎఫ్సి కోటక్ అండ్ ఇండస్ అండ్ మూడింటిని కంబైన్ చేసిన చార్ట్ అండ్ ద అదర్ ఈస్ మనకి వచ్చేసి హెచ్డిఎఫ్సి కోటక్ ఇండస్ బ్యాంక్ మూడింటిని కంబైన్ చేసి విత్ బ్యాంక్ నిఫ్టీతో మనం హ్యాడ్ రిలేటివ్ చార్ట్ ఓకే సో రిలేటివ్ స్ట్రింగ్ చార్ట్ ఫస్ట్ మనం ఇంట్రడ్యూస్ చేసాం లాస్ట్ టూ త్రీ ఇయర్స్ బ్యాంక్ నుంచి నేను రిలేటివ్ రిలేటివ్స్ట్రెక్ చార్ట్స్ చూస్తున్నాను మోస్ట్ ఆఫ్ దెమ్ ఫాలోడ్ ఎనీవే నా ఎగ్జాంపుల్ మీరు రిలేటివ్ స్ట్రింగ్ చార్ట్ పైన ఫోకస్ చేయండి ఫ్రెండ్స్ ఒకటి నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను ఇక్కడ మీరు కంప్లీట్ గా చూడండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క ఫండమెంటల్ వ్యూ అండ్ ఆల్సో నేను టెక్నికల్ వ్యూ కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ టెక్నికల్ వ్యూ కూడా నేను డిస్కస్ చేశాను సో కంప్ వెరీ ఇంపార్టెంట్గా ఈ వీడియోని పాజ్ చేసి ఫస్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి చూడండి అండ్ వాట్ లెవెల్స్ టు యాడ్ అండ్ ఫండమెంటల్గా టెక్నికల్గా రెండింటిని డిస్కస్ చేశాను తప్పకుండా ఆ వీడియో అయితే ఫస్ట్ చూడండి ఆ తర్వాత ఈ వీడియో పెరండి సో నా ఈ ఈ రిలేటివ్ స్ట్రెంగ్త్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ ఆఫ్ థింగ్ నుంచి ఈ పాయింట్ దిస్ ఇస్ కోవిడ్ సో కోవిడ్ హై అండ్ ఆ కోవిడ్ తర్వాత నుంచి కూడా వాట్ వి హ్యాడ్ సీన్ కంటిన్యూస్లీ మనకి ఏం జరుగుతుందంటే ఒక లూప్ లో ఉన్నాయి సో ఆల్మోస్ట్ త్రీ ఫోర్ ఇయర్ త్రీ ఇయర్స్ అట్లీస్ట్ త్రీ ఇయర్స్ గా ఇది ఒక రేంజ్ లో ట్రేడ్ అవుతున్నాయి సో నౌ ఇఫ్ యూ సీ ద ప్రీవియస్ చార్ట్ టూ థౌజండ్ త్రీ టూ థౌజండ్ ఫోర్ నుంచి ఈ చార్ట్ ఉంది మీరు మనం చూసినట్లయితే కంటిన్యూస్ అవుట్ పర్ఫార్మెన్స్ త్రీ బ్యాంక్స్ కూడా బ్యాంక్ నిఫ్టీని కంటిన్యూస్ గా అవుట్ పర్ఫామ్ చేసింది సో నౌ వి ఆర్ సీయింగ్ పాజ్ సో అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ అగైన్ ఆ ర్యాలీ అనేది కంటిన్యూ అవుతుందా అండ్ ఐఎమ్ నాట్ సేయింగ్ బట్ ఇప్పుడు ఉన్న కరెంట్ లెవెల్స్లో ఫండమెంటల్గా వాల్యుయేషన్ ప్రకారం చూసినట్లయితే దే ఆర్ వెరీ వెరీ చీప్ హిస్టారికల్లీ చీప్ లెవెల్స్లో ఉన్నాయి అండ్ వన్ మోర్ థింగ్ రిలేటివ్ స్ట్రెంగ్త్ పరంగా కూడా మనం చూసినట్లయితే దే ఆర్ అండ్ ద సపోర్ట్స్ సో ఇక్కడ నుంచి దేర్ కెన్ బి సమ్ బౌన్స్ దట్ ఈస్ మై వ్యూ అండ్ మీరు ఇంట్రెస్టెడ్ గా ఉంటే ఈ బ్యాంక్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ కోటైజిటిలీ స్ట్రాంగ్ మీరు ఇంట్రెస్టెడ్ గా ఉంటే యూ కెన్ ఇంక్లూడ్ ఇండస్ ఇన్ బ్యాంక్ ఆల్సో అండ్ యూ కెన్ డూ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఓకే యాజ్ పర్ ద వ్యూ అండ్ ఇక్కడ ఏదైతే ఉందో దిస్ ఈస్ దిస్ పాయింట్ యూ కెన్ కీప్ యాజ్ అ స్టాప్ లాస్ యాజ్ పర్ ద స్టింగ్ దిల ఓకే అండ్ ఇఫ్ యూ సీ నార్మల్ చార్ట్ మన ప్రైస్ చార్ట్ ఈ మూడు చార్ట్స్ ని కంబైన్ చేసి మనం చూసినట్లయితే మూడు చార్ట్స్ ని కంబైన్ చేసి మనం చూసినట్లయితే దిస్ ఆల్సో ఆఫ్టర్ ట్వంటీ ఓకే సో ట్వంటీ నైన్టీన్ ట్వంటీ ఎయిటీన్ హైస్ మనం వెళ్ళాం ఆ తర్వాత మనం ఒక పెద్ద మూమెంట్ రాలేదు అదే లెవెల్స్లో ఉన్నాం సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఓకే అట్లీస్ట్ మోర్ దాన్ ఫైవ్ ఇయర్స్ ఈ స్టాక్స్ అనేవి ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు ఓకే టు బి స్పెసిఫైడ్ లెట్స్ ఏ మీరు టూ థౌజండ్ ఎయిటీన్ ఈ పర్టికులర్ పాయింట్ లో ఇన్వెస్ట్ చేశారు టూ థౌజండ్ ఎయిటీన్ సమ్వేర్ ఇయర్

టూ థౌజండ్ త్రీ టూ ఫోర్ నుంచి ఈ త్రీ బ్యాంక్స్ కంబైన్ చేసి చూసినట్లయితే కంటిన్యూస్ అవుట్ పర్ఫార్మెన్స్ బట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో మనం చూసాం దేర్ ఇస్ కంప్లీట్లీ నాట్ మచ్ పర్ఫార్మెన్స్ సో కమింగ్ టైమ్స్లో మేబీ ఇఫ్ ఇఫ్ ద ఇఫ్ ద ద ఇన్ వాల్యుయేషన్ పర్స్పెక్టివ్ లో మనం చూసినట్లయితే దే ఆర్ ఎట్ వెరీ వెరీ చీప్ అది కూడా నేను మీకు ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే వాల్యుయేషన్లో ఒకటి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను ఓకే సో ఫ్రెండ్స్ నేను రేపు సండే టెన్ టు వన్ రియల్ ఎస్టేట్ వెబినార్ ఒకటి చేస్తున్నాను వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ రియల్ ఎస్టేట్ దాని గురించి డిస్కస్ చేస్తాను ఎందుకంటే చూడండి మన లైఫ్లో మన వైపు కావచ్చు మన ఫ్యామిలీ మన కోసం మన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్ సర్కిల్లో దగ్గర దగ్గర ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇఫ్ ఆర్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ ఓల్డ్ ఉంటే మీరు ఇప్పుడు సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ విల్ విట్నెస్ ఏ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ హండ్రెడ్ క్రోర్స్ ఇన్ దే లైఫ్ టైమ్ ఓకే మీనింగ్ ఏంటంటే సో మీరు మీరు కానీ మీ ఫ్యామిలీ కానీ లేకపోతే మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్ లో యూ విల్ ఈజీలీ సీ ఓకే ఇఫ్ ఆర్ థర్టీ ఇయర్స్ ఓల్డ్ యూ విల్ ఈజీలీ సీ ఇన్ యువర్ లైఫ్ టైం హండ్రెడ్ క్రోర్ హండ్రెడ్ క్రోర్ ట్రాన్సాక్షన్స్ మీ సర్కిల్లో మీరు చూస్తారు సో ఇటువంటి అటువంటి టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది వెరీ హై టికెట్ సైజ్ ఇన్వెస్ట్మెంట్ సో దీని ప్రకారంగా మనకి ఎక్కడ కూడా ఎప్పుడు కూడా జాన్కారీ లేదు నాలెడ్జ్ లేదు ఓకే సో ఈ వెబినార్ లో నేను ఆల్రెడీ ఒక వెబినార్ ఇంతకు ముందు నేను చేసాను ఆ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఉంచుతాను సో బేసిక్స్ అందులో నేను మాట్లా మాట్లాడిన ఎవ్రీ సిక్స్ ఇయర్స్ నార్మల్ పర్సన్ కూడా జాబ్ జాబ్ చేసే పర్సన్ కూడా ఎవ్రీ సిక్స్ ఇయర్స్ హౌ కెన్ వి వి కెన్ ఎక్వైర్ ఇన్వెస్ట్ కూడా కాదే వీ కెన్ ఎక్వైర్ మల్టిపుల్ ప్రాపర్టీస్ ఎవ్రీ సిక్స్ ఇయర్స్ అని చెప్పి అందులో ఆ లోన్ లోన్స్ గురించి లోన్స్ ఎంత ఎంత పర్సెంట్ తీసుకోవాలి ఎక్కడ మనం ఇన్వెస్ట్ చేయాలి ఎందుకు మనం ఇన్వెస్ట్ చేయాలి ఇలాంటి విషయాలు బేసిక్ థింగ్స్ అన్ని రియల్ ఎస్టేట్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేశాను ఓకే రెంటల్ ప్రాపర్టీస్ కరెక్ట్ గా రెంటల్ ప్రాపర్టీస్ రెంటల్ హీల్స్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి లాట్ ఆఫ్ బేసిక్ థింగ్స్ అందులో క్యాలిక్యులేట్ చేసి దానికి ఎక్స్టెండెడ్ వెబినార్ నేను క్రియేట్ చేస్తున్నాను ఆ వెబినార్ నేను ఓన్లీ స్టూడెంట్స్ కోసం క్రియేట్ చేయడం జరిగింది బట్ ఈ ఈ వెబినార్ నేను అందరి కోసం ఇస్తున్నాను సో ఇందులో దేర్ ఇస్ ఎ ప్రా పాసిబిలిటీ టు ఇన్వెస్ట్ ఇన్ ద హోల్ కంట్రీ ఎందుకంటే బై ట్వంటీ ట్వంటీ బై ట్వంటీ ఫార్టీ సెవెన్ విచ్ ఇస్ ట్వంటీ త్రీ ఇయర్స్ ఫ్రమ్ నవ్ సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడే ఒక టూ త్రీ ఇయర్స్ కిడ్స్ ఉన్నారనుకోండి బై ద టైమ్ గో ఇన్ టు జాబ్ మార్కెట్ సో దట్ ఈస్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఫ్రమ్ నవ్ సో బై ద టైమ్ వాళ్ళు జాబ్ మార్కెట్లోకి వెళ్ళేసరికి ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఆఫ్ ఇండియన్ పాపులేషన్ విల్ రిసైడ్ ఇన్ టాప్ సెవెన్ సిటీస్ ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటికే మనం చూస్తున్నాం చాలా మంది హైదరాబాద్ లోను విశాఖపట్నం లేకపోతే బెంగళూరు లేకపోతే చెన్నై లేకపోతే ముంబై అహ్మదాబాద్ గుర్గావ్ సో ఇలాంటి ప్లేసెస్ లో మన ఫ్యామిలీస్ లో చాలా మంది వర్క్ చేస్తున్నారు అండ్ దిస్ ట్రెండ్ విల్ కంటిన్యూ సో దీని గురించి మీరు మోర్ డీటెయిల్స్ గా నేర్చుకోవాలి ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ రెంటల్ లీల్డ్ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ అండ్ ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయన్సెస్ దట్ ఈస్ నాట్ ట్రూ దెర్ ఆర్ ఆపర్చునిటీస్ అట్ సెవెన్ పర్సెంట్ ఆల్సో సిక్స్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ ఆల్సో రెంటల్ లీల్డ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి సో వాటన్నిటి గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే అండ్ మోర్ ఓవర్ నేను ఒక స్మాల్ క్యాప్ స్మాల్ క్యాప్ అనొచ్చు ఫైవ్ థౌసండ్ టు ఎయిట్ థౌసండ్ క్రోర్ ఉన్న ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ గురించి మాట్లాడతాను సో దాని గురించి కూడా నేను ఫండమెంటల్ గా టెక్నికల్ గా స్మాల్ ఇంట్రడక్షన్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో దాని ప్రకారంగా కూడా మీరు దానికోసమైన మీరు ఇందులో జాయిన్ అవ్వచ్చు అండ్ ఇంకొకటి నేను రియల్ ఎస్టేట్ సెక్టర్ పైన ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేశాను లైక్ స్మాల్ కేసు ఆ స్మాల్ కేస్ కూడా నేను ఇందులో మీతో షేర్ చేస్తాను సో ఓవరాల్ గా దిస్ విల్ బి ఎ వెరీ వెరీ ఇన్ఫర్మేటివ్ వెబినార్ సో త్రీ అవర్స్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ అనుకోండి అప్ టు వన్ థర్టీ పర్సే సో తప్పకుండా మీ సండే అనేది బెటర్ గా మీకు ప్రెసెంట్ అవుతుంది యూ విల్ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్ సో ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు తప్పకుండా ఈ టెలిగ్రామ్ పైన అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది కా కామెంట్లో సో లింక్ పైన క్లిక్ చేయండి ఓకే సో థ్యాంక్ యూ అంతకుమించి నేను దీని గురించి డీటెయిల్స్ ఏమి చెప్పను ఓకే అండ్ లెట్ సి ద వాల్యుయేషన్ ఆఫ్ ద దీస్ కంపెనీస్ ఓకే సో ఇండస్ ఇన్ బ్యాంక్ ఫస్ట్ మనం చూద్దాం సో ఇక్కడ మనం క్లియర్ గా చూడొచ్చు నేను మీకు చెప్పాను ప్రైస్ టు బుక్ కరెంట్లీ ప్రైస్ టు బుక్ టూ పర్సెంట్ ఉంది నేను ఇంతకు ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను సిక్స్ టైమ్స్ సిక్స్ సిక్స్ ప్రైస్ టు బుక్ కూడా ఇంకా ఎక్కువ ప్రైస్ టు బుక్ ఉంది ఇంకొక థింగ్ మనం చూసినట్లయితే ఈవీఏ బిట్టా ట్వెల్వ్ పర్సెంట్ ఈ పెగ్ రేషియో విచ్ 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 ఐ సో పెగ్ రేషియో ఏంటంటే జనరల్ గా మనకి గ్రోత్ కి ప్రైస్ కి ఎంత ఉంది సో ఇక్కడ ప్రైస్ థర్టీన్ పర్సెంట్ ఉంది కాబట్టి ద కంపెనీ యాక్చువల్లీ నేను మీకు చెప్పడం మర్చిపోయిన ఇన్ బ్యాంక్ ఇన్ బ్యాంక్ లోన్ లోన్ బుక్ అనేది గ్రేటర్ దాన్ ట్వంటీ పర్సెంట్ తో గ్రో అవుతుంది క్వార్టర్ అండ్ క్వార్టర్ సో దట్ ఈస్ వన్ మోర్ థింగ్ అందుకనే పెగ్ మనకి లెస్ దాన్ వన్ సో పెగ్ ఈస్ లెస్ దాన్ వన్ ట్వెల్వ్ పర్సెంట్ ప్రైస్ టు సేల్స్ పాయింట్ ఫైవ్ అండ్ ప్రైస్ టు బుక్ అరౌండ్ టూ ఓకే సో ఈ విధంగా మనం చూసినట్లయితే వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో వెరీ ఫేవరబుల్ వాల్యుయేషన్ లో ఉంది లో ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు చార్ట్స్ లో కూడా చూడొచ్చు బ్యాంక్ లో నేను మీకు అనలైజ్ చేసిన విధంగా సో చూడండి ఇట్ మాక్సిమం చార్ట్ ఇస్ ఇన్ ద లోవర్ సైడ్ మీడియం ఎక్కడ ఉందో చూడండి అట్లీస్ట్ మీడియన్ టెన్ ట్వెల్వ్ థర్టీన్ సో ఆర్ వెరీ వెరీ మచ్ వెరీ మచ్ లోవర్ సర్కిట్ లో సో అగైన్ ఇక్కడ చూడండి ఈవీఏ బిట్ట మనం చూసినట్లయితే వీఆర్ లెస్ దాన్ థర్టీన్ ట్వెల్వ్ ఈవీఏ బిట్టా ఉంది ఓకే విచ్ ఇస్ ఆల్సో చూడండి సపోర్ట్స్ డ్రా చేసుకోండి ఇలా మీరు వెళ్ళి ఓకే సో దిస్ ఇస్ ఆల్సో లైక్ మల్టీ సపోర్ట్ చూడండి ఈ లోవర్ లెవెల్స్ లోకి వెళ్ళిన తర్వాత బౌన్స్ వచ్చింది మార్కెట్ లో సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఐఎమ్ టాకింగ్ వాల్యువేషన్ పరంగా కూడా పీపుల్ విల్ బై ద బ్యాంక్స్ ఎస్పెషల్లీ అండ్ క్వాలిటీ బ్యాంక్స్ ఎస్పెషల్లీ ఓకే ప్రైస్ టు బుక్ ప్రైస్ టు బుక్ చూడండి ఓవర్ లోవర్ సైడ్ లో ఉంది రైట్ అండ్ నెక్స్ట్ మార్కెట్ క్యాప్ టు సేల్స్ కూడా లోవర్ సైడ్ లో ఉంది రైట్ సో దిస్ ఇస్ థింగ్ అండ్ నౌ అండ్ మీరు ఒకసారి చూడండి ప్రైస్ టు బుక్ చూడండి దిస్ ఇస్ ద ప్రైస్ టు బుక్ చూడండి ఒక ఒక టైంలో లో మనకి అరౌండ్ సిక్స్ టైమ్స్ కూడా ప్రైస్ టు బుక్ ఉండేది కోటక్ బ్యాంక్ క్లాసిక్ ఎగ్జాంపుల్ అండి వాల్యుయేషన్స్ అనేవి చాలా చాలా రెడ్యూస్ అయినాయి సో కోటక్ బ్యాంక్ నాకు తెలిసి టెన్ టైమ్స్ ప్రైస్ టు బుక్ లెవెల్స్ కూడా ఒక్కొక్కసారి ఉండేవి నవ్విఆర్ ప్రైస్ టు బుక్ అనేది బాగా రెడ్యూస్ అయింది త్రీకి వచ్చింది అండ్ పెగ్రేష్యూ చూడండి వన్ వచ్చింది సో ఎనీ క్వాలిటీ కంపెనీ ఉంటే కనుక దట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ చూడండి ఫైవ్ పర్సెంట్ విచ్ ఆర్ వెరీ గుడ్ ఇండస్ ఇండస్ఇన్ బ్యాంక్ అరౌండ్ ఫోర్ ఫోర్ పాయింట్ టూ ఓకే ఎన్పిఏ నెట్ ఎన్పిఏ ఇస్ పాయింట్ సిక్స్ లెస్ దాన్ వన్ విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్ ఓకే సో ఈ ఫ్యాక్టర్స్ ఈవిఏ బిట్ట అరౌండ్ ఫిఫ్టీన్ ఓకే ప్రైస్ టు సేల్స్ పరంగా ఈ స్టిల్ ఎక్స్పెన్సివ్ బట్ మిగతా ఫ్యాక్టర్స్ మనం చూసినట్లయితే దిస్ ఈజ్ వెరీ వెరీ ఫేవరబుల్ ఓకే ఆఫ్టర్ వెరీ వెరీ లాంగ్ టైమ్ అండి మీరు చూడండి కావాల్సి వస్తే సో పిఈ రేషి వన్ ఆఫ్ ద లోయస్ట్ ఉంది ఈవెన్ టూ థౌసండ్ ట్వంటీ టూ థౌజండ్ నైన్ ఫైనాన్షియల్ క్రైసిస్ కి ఎంత ఉందో ఇంచుమించు ఆ టై ఆ లెవెల్స్ లో ఉంది మీడియం పిఈ థర్టీ వన్ బట్ ఇవాళ మనం పిఈ మనం చూసినట్లయితే ఇవాళ మనకి ట్వంటీ ఉంది సో మీడియం ప్రకారంగా చూసినా మనం వి ఆర్ వెరీ వెరీ లో ఒకప్పుడు పిఈది సిక్స్టీ ఫిఫ్టీ ఉండేది ఓకే లైక్ ఎన్ ఎఫ్ఎంసీజీ కంపెనీ రైట్ సో ఈవిఏ బిట్టా చూడండి వెరీ లో లోయస్ట్ పాయింట్స్ మీడియం కి దగ్గరలో ఉంది లెస్ దాన్ ద మీడియం ఆల్సో ఈవిఏ బిట్టా ఓకే అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే ప్రైస్ టు బుక్ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రైస్ టు బుక్ ఒకసారి చూడండి ఫోర్టీన్ ఫిఫ్టీన్ లెవెల్స్ ప్రైస్ టు బుక్ ఉంది అండ్ ఓవరాల్ గా మనకు చూసినట్లయితే ద ప్రైస్ టు బుక్ అరౌండ్ సిక్స్ టైమ్స్

ఓకే రివైవల్ అనేది చెప్పును ఎందుకంటే రివైవల్ కి మనం బౌన్స్ చూడాలి బౌన్స్ కి ఫాలో త్రూ ఉండాలి అండ్ ఆ కంటిన్యూటీ ఉండాలి దట్ మే టైక్ టైం బట్ పొజిషనల్ గా స్మాల్ పొజిషన్స్ ని బిల్డ్ చేసుకుని మార్కెట్ లెవెల్ ఎలా ఫేవరబుల్ గా చూస్తుంది అనే దాని ప్రకారం మనం పిరమిడింగ్ చేసుకుంటా వెళ్తే డెఫినెట్లీ మంచి రిజల్ట్స్ వస్తాయి ఓకే సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్ ఇండివిజువల్ గా చూడ ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్టింగ్ బ్యాంక్ ఇండివిజువల్ గా వెళ్ళాలి అంటే ఐ డోంట్ ఎంకరేజ్ దట్ బట్ టుగెదర్ విత్ కోటక్ హెచ్డిఎఫ్సీ అండ్ ఇండస్ అండ్ ఒక బాస్కెట్ ని ఫామ్ చేసుకుని మీరు వెళ్ళాలి అంటే డెఫినెట్లీ ఈ అనాలిసిస్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో పైన మీకు ఎక్కడైనా క్వశ్చన్స్ ఉన్నా లేకపోతే మీ వ్యూస్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్